ఎప్పుడైతే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక లాభాలు ఉంటాయి. విజయంతో సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో సమక్షేమం అభివృద్ధి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 11వ సంవత్సరం నరేంద్ర మోడీ గారి పరిపాలన మూడోసారి గెలవడమే కాకుండా కార్యక్రమాలు కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అడ్వాంటేజ్ 7% ప్లస్ 7+ గ్రోత్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రపంచం మొత్తం అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు, గుర్తించే పరిస్థితికి వచ్చారు. టెక్నాలజీ మనకు పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది. బీజేపీ కూడా చాలా వరకు ఉపయోగించారు ఎన్డీఏ గవర్నమెంట్. డీబీటీ మనం చూస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద శ్రద్ధ పెట్టారు. దీనివల్ల ఇంకా కూడా కొద్దిగా శ్రద్ధ పెడితే ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో చాలా విప్లవాత్మకమైనటువంటి ఇవి వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ మధ్యనే వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన వాళ్ళందరికీ ఆరోగ్య కవరేజ్ ఇచ్చారు. దీనివల్ల 6 లక్షల మందికి లబ్ధి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీరు ఒకసారి చూసినప్పుడు 3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు వాళ్ళు పెట్టే డబ్బులు కాకుండా ఈరోజు ఎయిర్పోర్ట్, పోర్ట్స్, ఫ్లైట్స్, రోడ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మనం వెళ్ళిపోతున్నాం. దీనివల్ల విపరీతమైనటువంటి అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తుంది. దానికి మార్జినల్ మనీ కానీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కానీ 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో మీరు చూస్తే 75,000 కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో ఒక్క రైల్వేస్ మీద ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఉండే ఏదైతే రైల్వే లైన్స్ ఉన్నాయో 2 లేన్ ఉంటే డబల్ చేస్తున్నారు, అంటే 4 లేన్ చేస్తున్నారు. దీనివల్ల వందే భారత్ గాని అదే మరికి ఇంకో పక్క నమో భారత్ గాని ఇలాంటి ట్రైన్స్ అన్ని కూడా షార్ట్ డిస్టెన్స్ 200 కిలోమీటర్లు నైట్ అంతా కూడా ఉంటే స్వీపర్స్ ఇవన్నీ కూడా పెట్టి చాలా పెద్ద ఎత్తున ఒక రెవల్యూషన్ కింద తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఆ విషయం నిన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పాను, నార్త్ ఇండియాలో అహ్మదాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్ పెడుతున్నారు. నెక్స్ట్ మీరు సౌత్ ఇండియాలో పెట్టాలంటే దే ఆర్ వర్కింగ్. ఆ సౌత్ ఇండియాలో వచ్చినప్పుడు 4 ముఖ్యమైన నగరాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అమరావతి. ఈ 4 నగరాలని కనెక్ట్ చేస్తూ బుల్లెట్ ట్రైన్ వస్తే దగ్గర దగ్గర 4 కోట్ల మంది ఈ 4 నగరాల్లో ఉంటారు. ఎక్కడికి పోవాలన్నా 1 గంట, 1 అవర్ 1½ అవర్లో పోగలిగితే యూ కెన్ ఇమాజిన్ ది ఎకానమీ, అది తొందరలో వస్తుందని ఆలోచిస్తున్న అలాంటి నిర్ణయాలు జరగాలంటే మళ్ళీ ఒక సుస్థిరమైన పాలన ఉండాలి. లేకపోతే ఎక్కడికక్కడ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పరికి రోడ్ల పైన, గ్రామీణ రహదారుల పైన కూడా 62,500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. జల్ జీవన్ మిషన్ కింద 100% స్టాచ్యురేషన్కి వెళ్తున్నారు. 3 కోట్ల మందికి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళిచ్చే పరిస్థితి వచ్చారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ పోయే పరిస్థితికి వచ్చారు. దీంట్లో కూడా మనం చూసినప్పుడు కుసుమ్ కింద రైతులకే నేరుగా ఈ సోలార్ ఎనర్జీ ఇవ్వడం, సూర్యగర కింద ఇండ్లకు కూడా ఈ యొక్క సోలార్ ఎనర్జీ కనెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది